कारण दारी पड़ता गोत गोय सर मत्स्यकार सभा मत्स्यकार अभ्युनति कोसम वे सभ कोसम राष्ट्र प्रभुत्व चाल चक्कर एर्पट्ठे दारंत गोयल तीसी पड़व प्रयाण चकट अभिवृद्धि माया बजार लाहिरी लाहिरी पाट गुर्त इला ऊगत तूगत राष्ट्राने गोतुलमय गोयल गोय्यलमय वैसीपी प्रभुत्व अलागे गत पंचायती एन्निकल्लो वार्ड मेंबर्लुगा गेलिचिन मा वार्ल इल्लु कूल्चेसि प्रती चोट मा जन सैनिकुल मीद भयांदोलन गुरि चेस्ते वैसीपी की नेनु चेप्पेदि ओकटे वैसीपी जनसेनने बेदिरिद्दाम अनुकुन्न प्रती नायकुलकु कूडा వైసీపీ నాయకులకు బెదిరించే నాయకులైతే వారికి చెప్తున్నా మీ పిచ్చి పిచ్చి వేషాలకు భయపడ జనసేన గుర్తుపెట్టుకోండి సంయమనం పాటిస్తున్నాం అంటే అది మా బలం బలహీనత కాదు సంయమనం పాటిస్తాం గొడవలు పెట్టుకోవడానికి ఆలోచిస్తాం చెయ్యాలా వద్దా ఒక మాట చెప్పాలా అనాలా లేదా చాలా ఆలోచించి మాట్లాడతాం ఎందుకంటే నేను ఒక పార్టీని లీడ్ చేసే అధ్యక్షుడిగా మీ అందరి పట్ల మీ కుటుంబాల పట్ల నాకు చాలా బాధ్యత ఉంది నేను ఎలా పడితే అలా మాట్లాడను ఎలా పడితే అలా రెచ్చగొట్టను కానీ పదే పదే వైసీపీ అక్రమంగా పోలీసులు కేసులు బనాయించి అక్రమమైన కేసులు బనాయించి ఇదే పనిగా హింసిస్తే నేను ఏ స్థాయికైనా రోడ్డు మీద తెగించి మీకు నిలబడతాం గుర్తుపెట్టుకోండి ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి జీవో 217 అనేది ఒక పెద్ద సమస్య అయింది ఈ సమస్య కోసం మాట్లాడాలని చెప్పి దాదాపు 6 నెలల క్రితం బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో జనసేన మత్స్యకార విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయన అప్రోచ్ అయ్యి ఈ సమస్య మీద మీరు స్పందించాలి అంటే ఆ రోజు మొదలుపెట్టిన ఆలోచన ఈ రోజున ఒక యాత్రగా ప్రారంభించి దాని ముగింపు ఈ రోజున నర్సాపురం తీసుకొచ్చాం దీని వెనక 60 నుంచి 75 లక్షలు ఉన్న అగ్నికుల క్షత్రియులు పల్లె కాపులు పల్లె రెడ్డిలు ఓడ బలిజలు ఇత్యాది 16 కులాలతో పాటు వాటికి అనుసంధానంగా ఉండే ఇంకొక 16 కులాలు కలిపి 32 కులాలు మత్స్యకార కులాలు ఉపకులాలతో కలిపి 32 కులాలు 30 కోస్తా మన తీర ప్రాంతం రాష్ట్రంలో మన దేశంలోనే మొదటి మూడిట్లో ఒకటిది మనం 954 కిలోమీటర్లు ఉంటుంది దీని మీద ఆధారపడింది దాదాపు 555 గ్రామాల్లో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి వీటిలో లేక లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు వీళ్ళందరి భవిష్యత్తు ఎన్నో సార్ ఎందుకంటే నేను కపాసకుర్తిలో పోరాట యాత్ర అప్పుడు నేను పోరాట యాత్ర ప్రారంభించింది శ్రీకాకుళంలోని కపాసకుర్తిలో గంగమ్మ తల్లికి పూజ చేసి పోరాట యాత్ర ప్రారంభించాను
इंदुकु पोराट यात्र अंटे समस्यलु नेनु एल्लि तेलुसुकुंटानु मी कष्टाल्लो नेनु ओकण्णि अवुतानु गंगम्मतल्लि आशीस्सुलु एंदुकु तीसुकुन्नानंटे मत्स्यकारुल कष्टालु नाकु आ रोजु नुंचि तेलुसु नाकु इदि कोत्त कादु नाकु ई रोजु ఎంత నిలబడాలనుకున్నాను ఈ రోజున కనుక జనసేన కనీసం ఒక్క పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు చింపేసేవాళ్ళం ఇలా చింపా ఒక జీవో మన కొట్ట కొడుతున్నప్పుడు సివిల్ డిసోబీడియన్స్ అనేది ఒకటి ఉంది హెన్రీ డేవిడ్ తోరో అండ్ స్ఫూర్తితో మహాత్మా గాంధీ గారు ప్రారంభించి మనకి ఇష్టం లేని చట్టం ఒకటి